బాధితులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ కొండా శ్రీనివాస్ ఇంటి వద్దకే పౌష్టికాహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన మంత్రి గారైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మరి కరోనా దృష్ట్యా ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరి ఎక్కువ విజృంభిస్తుందన్న ఆలోచనతో దీన్ని అరికట్టడానికి లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ లాక్డౌన్లో భాగంగా మరి మనము నేను గతంలో ఉప సర్పంచిగా ముస్తాబాద్ గ్రామానికి సేవలు చేసినాను. మరి అదే సేవలో భాగంగా మరి నా వంతు సేవ చేసే ఈ పాజిటివ్ వచ్చిన బాధితులకు నా వంతు సేవగా ఏదైనా చేయాలనే ఆలోచనతోని మరి నేను ఒక సంకల్పంతో మరి నాకున్న దాంట్లో నా కుటుంబస్తుల సహకారంతో మరి ముస్తాబాద్ మండల హెడ్క్వార్టర్ దానికి సంబంధించిన ముస్తాబాద్ మండలానికి సంబంధించిన గ్రామాల అన్ని గ్రామాలల్లో ఈ పాజిటివ్ వచ్చిన కరోనా వారి ఎంతమంది వచ్చారని ఆశా వర్కర్ల ద్వారా మరి సంబంధిత గ్రామ సర్పంచుల ద్వారా దాన్ని సేకరించడం జరిగింది. సారు లాక్డౌన్ ఎప్పుడైతే పెట్టిండో ఆ రోజునే నేను నా కుటుంబ సభ్యులము ఉదయాన్నే 5 గంటలకు లేచి మరి ఈ పౌష్టిక ఆహారాన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి కొంతమంది ఎంతోమంది కష్టపడి కూలీలుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ కరోనా మహమ్మారి చాలా తోని బాధపడుతున్న సమయంలో మరి వారికి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో మరి వారికి సరిపోయేటువంటి ఇమ్యూనిటీ పవర్కు సరిపోయేటువంటి చికెను బాయిల్డ్ ఎగ్ మరి పెరుగు పప్పు చారుతో కూడుకున్నటువంటి పదార్థాలను తయారు చేసి సొంతంగా నాయనతోనే నా కుటుంబస్తులు నా పిల్లలు మా అన్న కొడుకులు మేము అందరము నాకు సంబంధించిన సహచరుల సహకారంతో అందరు కలిసి ఇక్కడ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. మరి వారి సహకారంతో నేను ఒక ముస్తాబాద్నే కాదు ముస్తాబాద్ మండలానికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని ఎంతమందికి సప్లై చేస్తారు మీరు? రోజుకు దాదాపు ఫస్ట్ స్టార్టింగ్ నాడు ఒక 300 ప్యాకెట్లు తయారు చేసిన దాంతో గ్రామాలలోకి వెళ్ళి కూడా అన్న ఇంకా ఇక్కడ కొంచెం పాజిటివ్ కేసులు పెరిగినాయి మరి దానికి తోడు ఇంకొక ఇక్కడ 20 ప్యాకెట్లు ఎక్కువ కావాలి ఇక్కడ 10 ప్యాకెట్లు ఎక్కువ కావాలంటే ఆ రోజు నుంచి మరి ఈ ఆహార పొట్లాలను ప్రతి నిత్యం నేనే నా సొంత వాహనంలో వేసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి నాకున్నటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి సంఘ సభ్యులు